పులివెందుల పులకేసి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి చండాలమైనటువంటి పనులకి మన రాష్ట్రం పరువు. మన రాష్ట్రంలోనూ అదేవిధంగా పక్క రాష్ట్రాల్లోనే కాదు పక్క దేశాల్లో కూడా పోయే విధంగా ఇతను చేసేటువంటి చండాలమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇతను చేసినటువంటి మరో చండాలం వల్ల పక్క రాష్ట్ర గవర్నరు మన రాష్ట్రం మీద సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగింది, ఇప్పుడు లేటెస్ట్ చండాలం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, క్రూయిజ్ షిప్ విశాఖపట్నం నుంచి ఏదైతే పాండిచ్చేరి వెళ్తోందో దాన్ని పాండిచ్చేరికి అలవ చేయకుండా గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై గారు, ఆవిడ తెలంగాణకు అదేవిధంగా పాండిచ్చేరికి రెండు రాష్ట్రాలకు కూడా ఆవిడ గవర్నర్గా ఉన్నారు. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, ఈ రెండింటికి గవర్నర్గా ఉన్నటువంటి ఆవిడ ఈ షిప్ని అక్కడికి అలవ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సీరియస్గా చెప్పారు అధికారులకు అలవ చేయొద్దు అని. ఎందుకయ్యా షిప్ను అలవ చేయకపోవడం ఏంటి, అది కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అంటే ఒకే దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఇంకొక కేంద్రపాలిత ప్రాంతానికి ఎందుకు అలవ చేయలేదు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చండాలం అంతా బయటపడింది. ఏందయ్యా అంటే ఆ షిప్లో క్యాసినోలు, అదేవిధంగా ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు, డ్రగ్స్లు, హెరాయిన్లు, గంజాయిలు, వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో చేసేవైతే ఏవైతే ఉన్నాయో అశ్లీలమైనటువంటి అసభ్యమైనటువంటి కార్యక్రమాలు అందులో ప్యాకాట ఈ కార్యక్రమాలన్నీ కూడా అందులో పెట్టారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మనం చూసాం మొన్న సంక్రాంతి అప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి గోవాలో ఉన్నటువంటి క్యాసినో కల్చర్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రం పొరుగు గంగలో కలిపినటువంటి దౌర్భాగ్యం మనం చూసాం గుడివాడలో. మళ్ళీ నా దాంట్లో జరగలేదు, ఎక్కడ జరిగితే నీ గుడివాడలోనే జరిగింది కదా, మరి నీకు దానికి బాధ్యత లేదా అంటే దానికి సమాధానం చెప్పడు. ఇప్పుడు ఈ గుడివాడ గోండా క్యాండిడేటే ఇప్పుడు ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి షిప్పులో కూడా వేలు పెట్టి దాంట్లో క్యాసినో, ప్యాకాట ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్రమ మద్యం, పైగా ఏపీ షిప్ లిక్కర్ ఎవరన్నా అలవ చేస్తారా వేరే రాష్ట్రాలకు ఈ దౌర్భాగ్యమైనటువంటి లిక్కర్ని, ఇవన్నీ పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటే దాన్ని పాండిచ్చేరికి పోవాలంటే ఆపేశారంట. అక్కడ అధికారులు గవర్నర్ గారికి సమాచారం ఇస్తే గవర్నర్ గారు దాన్ని ఎట్టి పరిస్థితులు అలవ చేయొద్దు, ఆ దౌర్భాగ్యాన్ని, ఆ చండాలాన్ని మళ్ళీ తీసుకొచ్చి పాండిచ్చేరికి కూడా పాకిస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అంట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కక్ష కట్టో మాకు అర్థమైతలేదు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేసాము. ఇవాళ గంజాయి, ఇవాళ భారతదేశం మొత్తానికి గంజాయి సప్లై చేసేటువంటి గంజాయి హబ్గా రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దౌర్భాగ్యం. అసలు ఏమీ లేదంటావు, మళ్ళీ ఎక్కడి నుంచే సప్లై అవుతుందని వందల కేజీలు, వేల కేజీలు పట్టుకుంటా ఉంటాం అని చెప్పి మీరే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, మా పోలీసులు గొప్పగా వాటిని పట్టుకున్నారని. ఏమీ లేనప్పుడు ఎక్కడి నుంచి పట్టుకుంటారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే డ్రగ్స్, హెరాయిన్ సరఫరా అవుతుందని చెప్పి, అదేవిధంగా గంజాయి సరఫరా అవుతుందని చెప్పి మన రాష్ట్రం పొరుగు గంగలో కలిసిపోయేటువంటి పరిస్థితి. మొన్న మొన్న దావోజ్ పోయావు పెట్టుబడులకి, అక్కడ నువ్వు పీకిందేమైంది అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలే. నువ్వేమన్నా ఇక్కడ చక్కని పరిపాలన చేస్తున్నావనా, మౌలిక వసతులు ఏర్పాటు చేసావనే ఒక రాజధాని ఉందని చెప్పా, లేదంటే ఇక్కడ ఒక అవినీతి లేనటువంటి పరిపాలకుడు ఉన్నాడని ఏం చూసి వస్తాయి చెప్పు. నువ్వు చేసేటువంటి దౌర్భాగ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పురుగుపోతా ఉంది. విద్యుత్ రంగంలో నువ్వు అధికారంలోకి రాగానే పీపీఎల్ రద్దు అన్నావు, దాన్ని వద్దు అని కేంద్రం చెప్పింది, వినలే, రద్దు చేసావు. మళ్ళీ కోర్టు చెబుతూ కొట్టిన తర్వాత కామైపోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 4 రూపాయల 53 పైసలకి ఒక యూనిట్ విద్యుత్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే కాదన్నటువంటి నువ్వు, అవినీతి అన్నటువంటి నువ్వు, ఇవాళ 18 రూపాయలు 20 రూపాయలు పెట్టి యూనిట్ కొంటున్నాను పేదల కోసం అంటున్నావు, సిగ్గుండక్కర్లే ఈ మాట చెప్పడానికి. మరి 4 రూపాయలు 53 పైసలు పెట్టుకున్నదాన్ని నువ్వు ఎందుకు రద్దు చేసామని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఇవాళ ఎందుక ఈ రకంగా రాష్ట్రం పొరుగు పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో కూడా పొరుగు పోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు? ఇవాళ అసభ్యంగా, నీచంగా ఆ యొక్క షిప్లో ఈ మద్యం ఏంటండి, ఆంధ్రప్రదేశ్ షిప్లు ఇక్కడ తీసుకెళ్లడం ఏంటండి నాకు అర్థం కాలే. అంటే ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. ఉన్నాయని నేనేమి నిర్ధారించి చెప్పట్లా, మరి ఎందుకు ఆపారు? దాని గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఏ తప్పు జరగనప్పుడు, ఏ లోపము లేనప్పుడు ఎందుకు గవర్నర్ గారు పాండిచ్చేరి పోకుండా ఆపేశారు నాకు అర్థం కాదు. అంటే అందులో కూడా మీరు క్యాసినోలు, ప్యాకాట్లు, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చీపు లిక్కర్లు మీరు సప్లై చేస్తూ ఉంటే మీ యొక్క వ్యవహారాలు అడ్డుకట్టు వేయడానికి పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తా ఉన్నావు? నువ్వు ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని పాసుగల గత ప్రభుత్వం చేసిన వేటిని కూడా అతను ఆపల. అదేవిధంగా కేసీఆర్ని చూడు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడ నిర్వీర్యం చేయలే, అవి వాళ్ళ పేరుకు రాకూ వాళ్ళ పేరు రాకూడదని ప్రయత్నం చేయలే. కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు కూడా, ఈ డెవలప్మెంట్కి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ఆయన కాదు మేము అని చెప్పి ఆ క్రెడిట్ మేము వేసుకోమని. కానీ నువ్వు మాత్రం గత ప్రభుత్వంలో చేసినట్టన్నిటికీ నువ్వు రంగులు మార్చుకోవటం, 90-95% అయిపోయినట్టుకి ఆల్రెడీ రిబ్బన్ కటింగ్లు అయిపోయినట్టుకి మళ్ళీ మళ్ళీ రిబ్బన్ కటింగ్లు చేయటం, ఎందుకు ఈ రకంగా రాష్ట్రం పొరుగుని గంగపాలు చేయదలుచుకున్నావు? నువ్వు కొత్తగా పరిశ్రమలు ఎట్లాగో తీసుకురావాలి, తీసుకురాలేవు. కొత్తగా ఉపాధి ఎలాగో నువ్వు క్రియేట్ చేయలేవు.
ఉన్నవి కూడా ఈ రాష్ట్రంలో లేని విధంగా వెళ్ళి ఇక్కడి నుంచి పారిపోయే విధంగా నువ్వు చేస్తున్నావు అంటే ఈ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. దయచేసి ఈ డెకాయిట్ పనులు మానుకో. అధికారం వచ్చింది నీకు అక్రమంగా సంపాదించుకోవడానికి కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి.